నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ రెడ్డి బ్లాగ్స్. ఈరోజు మనము శంఖం పుల్లతోటి జ్యూస్ చేసుకుందామండి. ఎలా చేసుకుందామో చూద్దామండి. మీ రుచికి తగినంత షుగర్ తీసుకోండి. ఇప్పుడు మనము శంఖం పుల్లని ఆల్రెడీ మనము నీళ్ళల్లో వేసి నానబెట్టాం కదా, ఆలోపు ఇది చేసుకుందాం. కొన్ని వాటర్ యాడ్ చేశాను. నిమ్మకాయ స్క్వీజ్ చేస్తున్నాను. మనము నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుందండి, చూడండి. మీకు కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ వాటర్ని మెల్లమెల్లగా గ్లాస్లోకి వేసుకుందాము. నేను కొంచెం పెద్ద బౌల్లోనే తీసుకున్నానండి, అంటే నానబెట్టాను. చూడండి, కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు కలర్ తెలవడానికి. మనం ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే శంఖం నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని నేను సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అండి. షుగర్ వేసుకొని మెల్ట్ చేసుకున్నాను వాటర్లో. తర్వాత శంఖం పుల వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం యాడ్ చేశాను. యాడ్ చేశాక మీకు కావాలి అని అంటే ఐస్ పీసెస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సబ్జా సీడ్స్ వేస్తున్నాను. ఇలా ఒకటి నిమ్మకాయ యాడ్ చేసిందేమో పర్పుల్ కలర్గా, యాడ్ చేయందేమో శంఖం పూల కలర్లో ఉందండి. నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, ఒకసారి ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను తర్వాత చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.